జిల్లా జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని అంబేద్కర్ నగర్ చెరువు శిఖం కొన్ని రోజులుగా కబ్జా అవుతుంది. కబ్జాదారులు భవన నిర్మాణ వ్యర్థాలతో చెరువు పూడ్చివేసి తెల్ల కాగితాలపైన అక్రమ లేఅవుట్లు చేసి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. కార్మిక నగర్ సమీపంలో గల చెరువు శిఖం భూమిని కొంతకాలంగా అనధికారికంగా భవన నిర్మాణ వ్యర్థాలతో చెరువును పూడ్చి వేస్తున్న కొందరు భూ కబ్జాదారులు అంతటితో ఆగకుండా చదరపు 60 గజాలు 80 గజాలుగా ప్లాట్లుగా మారుస్తూ అమాయకమైన ప్రజలకి విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారాన్ని మీడియాలో వచ్చిన కథనాలకి స్పందించిన అధికార యంత్రాంగం, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, హైడ్రా తదితర శాఖల అధికారులు కబ్జాకి గురైన అంబేద్కర్ నగర్ చెరువుని పరిశీలించి వ్యర్థార్థం నింపి చెరువుని కబ్జా చేస్తున్న కబ్జాదారులని వదిలిపెట్టబోమని హెచ్చరించిన అధికారులు. నా పేరు రామకృష్ణ అండి, నేను ఇక్కడే దమ్మాయిగూడలో ఉంటాను. మేము అసలు యాక్చువల్గా మేము ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ ఉంది కదండి, దీంట్లోంచి మాకు లిచిడ్ వాటరు చెరువులోకి పైపులు వేసి వాళ్ళు చెరువులోకి పంపిస్తారని మాకు తెలిస్తే మేము చూడడానికి వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఇరిగేషన్ వాళ్ళకి, మున్సిపల్ వాళ్ళకి, ప్లస్ ఎంఆర్ఓ వాళ్ళకి మేము కంప్లైంట్ పెట్టామండి. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళు చూశారు. ఇప్పుడు వస్తే ఆల్రెడీ చెరువు కూడా చెకప్ చేయాలి ఉందండి. ఇక్కడ చెరువు దాదాపుగా ఇక్కడ 48% చెరువు కబ్జా అయిపోయిందండి. చూడండి, ఇక్కడంతా మీరు చూడండి, ఇదంతా ఈ రాళ్ళు, ఇదంతా డైలీ లారీలతో 20-30 లారీలతో ప్రతిరోజు వచ్చి ఇక్కడ రాత్రిపూట డంపింగ్ చేయడము, ఉదయం లేచి మళ్ళా ఇది అంటున్నారు. ఇట్లా చేసేసి మొత్తం చెరువు కూడా కబ్జా అయిపోయిందండి. దీని గురించి నేను రంగనాథ్ గారికి, చీఫ్ ఇంజనీర్ గారికి, దేవేందర్ రెడ్డి చీఫ్ ఇంజనీర్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు, ఆయన గారిని కలవడం జరిగిందండి. కలిసిన తర్వాత ఆయన గారు ఇట్లా వీళ్ళందరినీ టీంను పంపించారండి. టీం పంపించి ఇప్పుడు దీని మీద మొత్తం వాళ్ళు సర్వే చేసి ఆర్ఐ వాళ్ళు వాళ్ళందరూ వచ్చున్నారు. దీని మీద వాళ్ళంతా కొలతలు అన్నీ తీసుకొని దీని ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలో అధికారులు ఆలోచిస్తారండి. బట్ ఇట్లా ప్రజలకి సంబంధించిన ఒక చిన్న చెరువు అండి, దమ్మాయిగూడలో ఉండేదే చాలా చిన్న ప్రాంతం ఇది. దీంట్లో ఉండే చెరువు ఏకైక చెరువు ఇదేనండి. ఇక్కడ ఆల్రెడీ ఒక చెరువు ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఉండే చెరువు ఇది. దీన్ని కూడా 48% చేసేసారండి. ఇంకేముండదండి, ఇక్కడ వర్షం వచ్చింది, చిన్న వర్షం వచ్చినా వీళ్ళు డంపింగ్ యార్డ్ వాళ్ళు లిచి వాటర్ వదులుతారు. ఆ జవహర్ నగర్ నుంచి ఇక్కడ నుంచి ఆ వాటర్ అంతా చెరువులోకి వస్తాయి, డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ. ఈ వాటర్ అంతా కలిపేసి దమ్మాయిగూడ ప్రాంత ప్రజలను ముంచేస్తున్నాయండి. ప్రతి చిన్న వర్షం వచ్చినా కూడా మాకే మాది మేము ముంపుకు గురి అవుతున్నాం. దీని మీద గవర్నమెంట్ ఎట్టన్నా చర్య తీసుకోవాలని చెప్పేసి అని మేము దమ్మాయిగూడ ప్రజల తరపు నుంచి మేము అడుగుతున్నామండి.